नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस पर्यावरण परिरक्षण प्रति ओक्करी बाध्यता मिजोरम गवर्नर कंभंपाटी हरिबाबू విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక విద్య వైద్యానికి జగన్ సర్కార్ పెద్దపీట ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి గిరిజన సంక్షేమాన్ని జగన్ సర్కార్ విస్మరిస్తోంది మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఓరాన్ ఇరవై నాలుగున అప్పన్న స్వామికి తుది విడత చందన సమర్పణ సన్నద్ధమవుతున్న అధికారులు ఇక వివరాల్లోకి వెళ్తే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ప్రకృతి చికిత్సాలయం రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో నిర్వహించిన ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రకృతిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలని మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు అనంతరం మాట్లాడారు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ పిలుపునిచ్చారు ప్రకృతి వడిలో ప్రకృతి అందాల మధ్య జీవనం సాగిస్తున్న మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా వెళుతుండటం తనకు సంతోషంగా ఉందన్నారు ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు అధికారులు భాగస్వాములు కావాలని కోరారు భూసార పరిరక్షణ కోసం లక్షలాది ఔషధ మొక్కలు నాటాలని సూచించారు కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రకృతి చికిత్సాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రూపాకుల రవికుమార్ గారు ఆహ్వానించిన మీదట మాకు కూడా అది అత్యంత ప్రీతిపాత్రమైన కార్యక్రమం కాబట్టి ఆ మొక్కలు నాటే కార్యక్రమం కోసం మొక్కలు నాటాను పర్యావరణ పరిరక్షణ కోసం సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం విశాఖపట్నంలో అనేక మొక్కలు నాటి విశాఖపట్నాన్ని ఒక హరిత నగరంగా తయారు చేయాలనేదే నా యొక్క ఆలోచనగా ఉండేది హుద్హుద్ తర్వాత కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేటువంటి నినాదంతో హుద్హుద్ తుఫాన్లో పచ్చదనాన్ని మనం చాలా ఎక్కువగా కోల్పోయాం కాబట్టి ఒక మొక్కను కోల్పోతే నాలుగు మొక్కలు మనం నాటాలనే విధంగా ఆ రోజున హరిత కార్యక్రమాన్ని చేపట్టాం ఇవాళ విశాఖపట్నం మరలా పచ్చదనం సంతరించుకుంది ఇంకా ఎక్కువ మొక్కలు నాటాలనేది మన అందరి ఆలోచనగా ఉండాలని ఏ కార్యక్రమంలో వీలైనప్పటికి కూడా మొక్కలు నాటేందుకు ప్రోత్సహించే విధంగా చేస్తే బాగుంటుంది నేను వెళ్ళే రాష్ట్రం కూడా దాదాపుగా 80% పైగా అటవీ ప్రాంతం గిరిజన ప్రాంతం అత్యంత పచ్చదనంతో కూడుకున్నటువంటి ఒక రాష్ట్రం పర్యావరణ పరంగా కూడా చాలా మంచి రాష్ట్రం యాత్రికులకు సంబంధించినంత వరకు కూడా విహార వినోద యాత్రలకు సంబంధించిన టూరిజం ప్రాంతంగా కూడా ఆ రాష్ట్రం బాగా పేరొందింది రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు మిజోరాం రాష్ట్రానికి సంబంధ బాంధవ్యాలు పెరిగి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రాష్ట్రాన్ని ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా టూరిజం అభివృద్ధికి కూడా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 105వ రోజు చేరాయి ఈ దీక్షా శిబిరానికి సిఎఫ్టియుఐ నాయకులు సంఘీభావం తెలిపారు 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు ఎలాంటి పోరాటాలు త్యాగానికైనా సిఎఫ్టియుఐ సిద్ధమని జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు హెచ్చరించారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 105వ రోజు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకారావు మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మోడీ సర్కార్కు హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ అందరికీ విషయం ఇప్పుడు దాకా
నూట యాభై రోజులు అక్కడ మెయిన్ గేట్ దగ్గర అయింది. అదేవిధంగా ఈ 105వ రోజు ఇక్కడ అందరం కలిసి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఫార్మే ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్ని ఎంత అన్యాయంగా ఒక సెంట్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లోకి నెట్టారంటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఇది సాధించుకుంది 66 నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి 32 ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న ప్లాంట్ దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎంతో ఏమీ తెలుసుకోకుండా దీన్ని సెంట్ పర్సెంట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరిట ఇంత మంచి ప్రభుత్వ రంగ సంస్థని కారుచౌకగా అమ్మాలని 32,000 కోట్లకి 2 లక్షల కోట్లు విలువైంది కేవలం 32,000 కోట్లకి అమ్మాలని చూడటం అన్నది అందరికీ ఇంత ఇందులో ఎంత కుట్ర ఉంది అందరికీ తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా రక్షించుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ టెంట్ ఈ రోజుతోటి రేపటితోటి ముగించే కాదు చివరి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకునే వరకు ఈ టెంట్ని కాపాడుకుంటాం, ఈ పోరాటం నడిపిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ప్రాణత్యాగం చేసి రక్షించుకున్న స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలి. దీనికోసం మేము యహోరాత్రులు కూడా పోరాడుతున్నాం. పిల్లలు పెద్దలు పిల్లలతో కూడా మేము పోరాడుతున్నాం. మా రాబోయే తరాలకి ఉద్యోగాలు, పిల్లలకి భవిష్యత్తు అనేది ఉండాలని మా ఒక ఆరాటం. అందుకే మా CF2I తరపున మేము ఈరోజు 30-40 మందితో మేము రిలే యంగర్ స్ట్రైక్ మేము మొదలుపెట్టామండి. ఈ పోరాటం ఆగదు. రాజకీయ నాయ సార్ చెప్పినట్లు రాజకీయ ప్రభుత్వాలు రంగాలు ఇప్పటికి వచ్చి కూడా ఎవరు కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. జగన్ సర్కార్ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని రాజ్యసభ వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదులను మంత్రి ముత్తంశెట్టి, AUVC ప్రసాద్ రెడ్డిలతో కలిసి విజయసాయి రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యారంగంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాణాలను అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రైవేట్ కళాశాలలు నడపడం ఇబ్బందిగా మారిన తరుణంలో విస్తం కళాశాల చైర్మన్ మల్లా విజయప్రసాద్ వారి సిబ్బంది విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని చూపిన చొరవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ మల్లా విజయప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ పాల్ జేమ్స్ స్టీఫెన్, వైసీపీ నాయకులు బెహ్రా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంస్థని స్థాపించినటువంటి మల్లా విజయప్రసాద్ గారు ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అడ్వాన్స్ కంప్యూటర్ సెంటర్ కానీ డిజిటల్ కంప్యూటర్ సెంటర్ కానీ ఒక డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవి ప్రారంభించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నాకు ఒకటే గుర్తొస్తూ ఉంది, మనం నేను చిన్నప్పుడు చదువుకున్నది ఒక శ్లోకం మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే మన జీవితంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది. ఎంత ప్రాధాన్యత ఆచార్య దేవులకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి వెల్ఫేర్ కాలేజీలో మరి విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం ఇన్నారెస్ట్ చేయడం చాలా సంతోషం. దాంతోపాటు డిజిటల్ లైబ్రరీ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా మరి ఓపెన్ చేయించారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, ఆన్లైన్ మన ఎగ్జామినేషన్ కానీ, ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, మరి ఆన్లైన్ అన్ని ఎవ్రీథింగ్ ప్రపంచ దేశాల్లో అయితే ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ అనిపించుకుని మరి కోవిడ్ తర్వాత మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ ఆన్లైన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన అందరికీ మరి తప్పనిసరిగా మన వెల్ఫేర్ కాలేజీలో వన్ మోర్ ఫెదర్ ఇన్ ది క్యాప్ ఆఫ్ ది వెల్ఫేర్ కాలేజ్ ఈరోజు మేము ఏదైతే ఇనాగరేట్ చేసినాం. సో తప్పనిసరిగా మరి ఇప్పటికే కాలేజీకి కానీ మరి స్టూడెంట్స్కి కానీ ప్లేస్మెంట్ సిస్టంలో కానీ మంచి పేరు ఉంది. ఈ ఫెసిలిటీస్ వల్ల విద్యార్థులకి మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్, తర్వాత
క్వాలిటీ ట్రైనింగ్ అలాగే ఎగ్జామినేషన్స్ కూడా మరి ఇవాళ ఆల్ లెవెల్ ఫైవ్ కంపెనీస్ అన్ని కూడా ఎంఎన్సీస్ కానీ అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ త్రూఅవుట్ ద వరల్డ్. बीजेपी गिरिजन मोर्चा राष्ट्र कार्यवर्ग समावेश नगर पार्टी कार्यालय में जरिगिंदि. मोर्चा जातीय अध्यक्षुलु समीर ओरान मुख्य अतिथिगा पाल्गोन्नारु. गिरिजनुल अभिवृद्धि की मोडी सरकार चेस्तुन्न कृषिनि विवरिंचारु. करोना विपत्कर परिस्थितुल्लो मोडी सरकार आत्मनिर्भर भारत द्वारा देश प्रजलनु आदुकुंदनि बीजेपी जातीय गिरिजन मोर्चा अध्यक्षुलु समीर ओरान तेलिपारु. नगर बीजेपी कार्यालयंलो जरिगिन गिरिजन मोर्चा राष्ट्र कार्यवर्ग समावेशंलो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु. बीजेपी राष्ट्र अध्यक्षुलु सोमु वीर्राजु, गिरिजन मोर्चा राष्ट्र अध्यक्षुलु उमा महेश्वरराव, एमएलसी माधवुलु पाल्गोन्न ई समावेशान्नि उद्देशिंचि आयन मात्लाडारु. గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందుతున్నాయని తెలిపారు. మోడీ సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. ఆజ్ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా కా ఇస్ ఆంధ్రప్రదేశ్ కే అందర్ మే ప్రదేశ్ కార్య సమితి కీ మీటింగ్ యహా హోనే జా రహీ హై. आज पेंडेमिक आवर का दौर चल रहा है और अभी थोड़ा सामान्य होने के बाद हम कार्यकर्ता एक दूसरे से फिजिकली मिलकर के आपसी संवाद और चर्चा करने के लिए यहाँ पर उपस्थित हुए हैं. सबसे पहले तो हमारे जो कार्यकर्ता जो है सेवा ही संगठन कार्य में हमारे राष्ट्रीय अध्यक्ष जी के नेतृत्व में उनके आह्वान पर जो पूरे पेंडेमिक सेकेंड वेव के सिचुएशन में सेवा ही संगठन का काम किया है उसके लिए मैं आभार व्यक्त करता हूं, धन्यवाद ज्ञापित करता हूं. चूंकि यहां के प्रदेश अध्यक्ष स्वयं यहां पर राष्ट्र अध्यक्ष हमारे वीर राजू जी यहां पर उपस्थित हैं, इनके नेतृत्व में पूरे आंध्र प्रदेश में सभी मोर्चा के लोग साथ में हमारे गिरिजन मोर्चा के लोगों ने पूर्ण मनोयोग के साथ में काम किया, इसलिए मैं आभार व्यक्त करता हूँ. साथ ही आज जो है पूरे आंध्र प्रदेश में चाहे पॉलिटिकल हो, कॉन्स्टिट्यूशनल हो, चाहे सोशल हो, इन सारे बातों को लेकर के भारतीय जनता पार्टी एसटी मोर्चा ने इस राज्य के जनता के हित के लिए उसके साथ चलने के लिए भारतीय जनता पार्टी के अपने कार्य योजना है उसके साथ आगे बढ़ने के लिए सभी मोर्चाओं ने अपने अपने क्षेत्र में अपने अपने संगठनात्मक संरचनाओं के आधार पर काम करने के लिए आगामी योजना तैयार करता है. इस दृष्टि से आज स्टेट एग्जीक्यूटिव मीटिंग में ऐसी सारी योजनाओं का चर्चा होगा. श्री वराहलक्ष्मी नृसिंह स्वामी वारिपै पोडुवुना पैपूतगा उंडे चंदनानी तुदि विडतगा ई नेल 24न आषाढ पौर्णमी संदर्भंगा समर्पिंचनुन्नारु. आलय अधिकारुलु सन्नाहालु चेस्तुन्नारु. ఉగ్రరూప నరసింహస్వామిని చల్లపరిచేందుకు ఏటా స్వామివారి మేనిపై చందనాన్ని పైపూతగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా 500 కిలోల చందనాన్ని 4 విడతలుగా స్వామివారికి సంప్రదించడం సంప్రదాయం. అందులో భాగంగా ఇప్పటికే 9 మణుగుల చందనాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ నెల 24న ఆషాఢ పౌర్ణమి రోజున స్వామివారికి 4 విడత చందనాన్ని సమర్పించనున్నారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో జగన్ సర్కార్ అవినీతికి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలను ముచ్చటించారు. గృహ నిర్మాణ పథకానికి కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలను ఎలా పేరు పెడుతుందో అర్థం కావడం లేదన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం 8500 ఉద్యోగాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వైద్యులను నియమించలేకపోతుందని విమర్శించారు. ప్రతి జిల్లాలో ఉండాల్సిన జిల్లా ఖనిజ నిధి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఈ సమస్యలన్నిటిపై బీజేపీ ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 21 లక్షల ఇళ్ళు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 21 లక్ష, 21 లక్షకి 150,000 మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. 30,000 ఎన్ఆర్ఈజిఎస్ నుంచి టైప్ పెట్టారు. 180 3,000 కోట్లు వారేసిన లేఅవుట్లకి తమలపాకులు రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి తీసుకున్నారు. తమలపాకులు రోడ్లు, ఈ తమలపాకు రోడ్లు వేసి అంటే ఇలాంటి పైన పరిచయమాట, ఆ గ్రావెల్ అంతా ఇవాళ కూడా అమ్మేసుకుంటున్నారు. వేయడానికి ఏమో లేఅవుట్లో రోడ్లు అండి,
ఏ లేఅవుట్ కన్నా వెళ్ళి చూస్తే ఆ రోడ్లా ఉన్నాయండి. ఇవాళ కూడా గ్రావెల్ అమ్మేసుకుంటున్నారు బయట ఎమ్మెల్యేలు, ఎక్కడికక్కడ కొండలతో వేసి పిండి చేసేస్తున్నారు. 3000 కోట్లు దానికి ఇచ్చాం. 21 లక్షలు ఇంటూ 150 వేలు ఇంటూ 30 వేలు ఇంటూ 3000 కోట్లు. జగన్ ఏమంటాడంటే నేను ఇవ్వను స్థలం ఇచ్చాను అంటాడు, నేను ఇవ్వను స్థలం ఇచ్చాను అంటాడు. 7000 కోట్లు ఖర్చు పెట్టారు. 7000 కోట్లలో మా రాజమండ్రిలో ఒకే ఒక చోట 150 కోట్లు లాగేశారు. ఆవ భూములు ఇచ్చి పడవ ప్రయాణం చేయొచ్చు, ఆవ భూముల్లో పడవ ప్రయాణం, అలాంటి దాంట్లో 150 కోట్లు లాగేశారు. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా 2వ రోజు కేసుల నమోదులో పెరుగుదల కనిపించింది. దీంతో జిల్లా ప్రజలు, అధికారులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా బుధవారం 220 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసుల్లో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. 2 రోజులుగా పెరుగుతున్న కేసులే ఇందుకు కారణం. బుధవారం కొత్తగా నమోదైన 220 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,51,013కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,47,843మందికి చేరింది. ఇప్పటి వరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,038కి చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పి పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టౌన్ కొత్తరోడ్ సమీపంలో కొలువైయున్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాల్లో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి. స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగా వరాహ అవతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి అవతారాల విశిష్టతను వివరించారు. విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు స్వామివారిని దర్శించుకున్నారు. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవములు అంగరంగ వైభవంగా ఆరంభమై ఈరోజు 4వ రోజుగా రథోత్సవంలో భాగంగా స్వామివారు వరాహస్వామి వారి యొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా స్వామివారు రథోత్సవంలో బాగా దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ రథోత్సవంలో గుండిచాదేవి యొక్క అయినటువంటి రాజమాత అయినటువంటి స్వామివారి యొక్క భక్తురాలు, అలాగే స్వామి యొక్క విగ్రహములు మలచబడినటువంటి మందిరమును గుండిచా మందిరంగా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి మందిరమున స్వామివారు నవాన్నిక దిన బ్రహ్మోత్సవములుగా ఉత్సవం జరుపుకుంటానని చెప్పి వరమవడం కారణంగా స్వామివారు వైకుంఠమును వీడి ఆషాఢ శుద్ధ విధిలగాయుతూ దశమ వరకు కూడా భూలోకమున సంచరిస్తూ ఉంటారు. ఆ గుండిచామందిరమున నివాస స్థానం ఏర్పరచుకుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందులో భాగంగా స్వామివారు వరాహావతారంలో భూమి ఉద్ధరణ గావించడకే, ధర్మ పరిరక్షణ గావించడానికి గాను ఎత్తినటువంటి అవతారము వరాహస్వామి అవతారము. పాతనగరంలో కొలువున్న శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మరి కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఆలయం వరకే కూడా స్వామి దర్శనాలు పరిమితం చేశారు. మరి నిన్నటి నుంచి కూడా స్వామి అవతారాలు ప్రారంభమయ్యాయి. నిన్న తొలిరోజు మత్స్యావసరంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు ఈరోజు అత్యంత అపురూపమైన వరాహస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మరి ఈ జగన్నాథ స్వామి టెంపుల్కి ఎంతో ప్రాచుర్యం ఉంది. మరి ఇక్కడ కొలువున్న ప్రజలందరూ కూడా జగన్నాథుని సేవించుకుని తరిస్తున్నారు. మరి అలాగే ఇక్కడ ఆలయ వర్గాలు కూడా అత్యంత అపురూపంగా అలంకరణ నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా స్వామి దర్శనాన్ని దేదీప్యమానంగా కలిగే విధంగా చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఆలయానికి అందరూ ముందుకు వచ్చి దాతల సహకారంతో మరింతగా అభివృద్ధి చేయాలని, ఈ స్వామి కరుణా కటాక్షాలు విశాఖపట్నంతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. ఆలయ బేడ మండపంలో భక్తులు కానుకల రూపేణా సమర్పించిన నగదును లెక్కించారు. 1.42 కోట్ల నగదును హుండీ ఆదాయంగా సమకూరింది.
220 గ్రాముల బంగారం 18.650 కిలోల వెండి కూడా లభ్యమైంది. లైన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రామ్నగర్ లైన్స్ క్లబ్ లో జరిగింది. లైన్స్ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ఎస్విఎస్ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెక్రటరీగా ప్రసాదరాజు, కోశాధికారిగా వివి నరసింహనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. లైన్స్ క్లబ్ ద్వారా సేవలను మరింత విస్తరిస్తామని నూతన అధ్యక్షులు మేడూరి ప్రసాదరావు తెలిపారు. యువత మహిళల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఫర్ 21-22 ఇయర్కి ఈ సంవత్సరం మేము చాలా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దాంట్లో కొన్ని చెప్తాను. ఐ కేర్ సెంటరు, ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ కోసం అని కంప్యూటర్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాము, కమ్యూనిటీ కిచెన్ పెట్టాలనుకుంటున్నాము. ఇలాగ వేరియస్ కార్యక్రమాలు చేసి ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాము. 150,000 మంది వరకు మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ క్లబ్ తరఫున. ఇప్పుడు ఇన్స్టలేషన్ సందర్భంగా ఒక 5గురికి కుట్టు మిషన్లు ఇస్తున్నాము. ఈరోజు ఒక 60 స్టీల్ క్యారేజీలు అన్నదాన కార్యక్రమం కింద ఇస్తున్నాము. ఈ సేవా కార్యక్రమం కొంచెంసేపట్లో జరుగుతుంది. అండ్ ఈరోజు మా కంపెనీ తరఫున బ్లడ్ బ్యాంక్కి 1,00,000 రూపాయలు డొనేట్ చేస్తున్నాను. విశాఖ స్మార్ట్ సిటీ అన్న పేరుకే తప్ప నిర్వహణ అధ్వానంగా ఉందని విపక్షాలు పెదవిరుస్తున్నాయి. రానున్న వర్షాకాలం దృష్టిలో నగరంలోని గడ్డలు, ప్రధాన కాల్వల్లో పూడికలు తీయాలని కోరుతున్నారు. అనకాపల్లి, భీమిలి, విలీన ప్రాంతాలతో 98 వార్డులుగా అవతరించిన విశాఖ నగరపాలక సంస్థ డ్రైనేజీ వ్యవస్థను సమగ్రవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని 78 వార్డు కార్పొరేటర్ బి గంగారావు కోరారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చినుకు పడితే చాలు, నగరంలోని వన్ టౌన్, జ్ఞానాపురం ప్రాంతాల్లో నీటిమయం అవుతున్నాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరలా పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సుమారు 150 కిలోమీటర్ల ఉన్న 20 గడ్డలు, 800 కిలోమీటర్లు దూరం ఉన్న ప్రధాన కాలువల్లో పూడిక తీత మురుగునీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరారు. వర్షాకాలం ప్రారంభమైంది, కానీ వర్షాకాలంలో గడ్డలు కాలువలు పొంగి ఇళ్ల మీదకి రావటం, రోడ్లన్నీ జలమయమయ్యటం, కొన్ని లోతట్టు ప్రాంతాలు అనేటువంటి పూర్తిగా మునిగిపోవటం అనేటువంటిది అనేక సంవత్సరాల నుంచి విశాఖ నగరంలో జరుగుతూ ఉన్నది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషను కొన్ని అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకోవటంలో చాలా వైఫల్యం చెందుతూ ఉంది, చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మన విశాఖ నగరంలో 20 అతిపెద్ద గడ్డలు ఉన్నాయి. గంగుల గడ్డ ఉంది, ఇలాంటివి 20 ఉన్నాయి పెద్ద పెద్దవి. మరో 20 పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. ఈ 20 గడ్డలు సుమారుగా 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తూ ఉన్నది. అవి కాక మరో 800 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి అనేక చిన్న చిన్న కాలువలు రోడ్ల పక్కన నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఉన్నాయి. మరి వాటిని అన్నిటిని పొడికి తీసి ఇబ్బంది లేకుండా ఆ యొక్క మురిగినీటిని అన్నిటిని కూడా ఓ పద్ధతి ప్రకారం డైవర్ట్ చేసేటటువంటి పని ఎక్కడా లేదు. ఇప్పటికీ వన్ టౌన్ మునిగిపోతూ ఉన్నది, లేకపోతే కాన్వెంట్ జంక్షన్ అలాంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతాలన్నిటి కూడా సరైనటువంటి డ్రైన్ లేక ఇల్లు అనేటువంటి మీద చాలా తీవ్రంగా గోళ్ళు పడిపోవటం,
ఇళ్ల మీద పడిపోవటం, మనుషులు చనిపోవటం అనేటువంటి అదాలాపం జరుగుతుంది. ఇక అనకాపల్లి, భీమిలి, మధురవాడ, పెందుర్తి ఇటువంటి విలీన ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు ఈరోజు వర్షం భారీగా పడినప్పుడు ఎక్కడ వర్షాలు అక్కడ పడిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర అసౌకర్యం గురవుతూ ఉన్నారు. వాటినన్నిటిని కాపాడేటటువంటి పద్ధతుల్లో ఒక డ్రైనేజ్ వ్యవస్థని సమగ్రంగా నిర్మించేటటువంటి పద్ధతి అనేటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత చేయట్లేదు. అదేమండి స్మార్ట్ సిటీ అంటున్నారు? స్మార్ట్ సిటీ అనే పేరు చెప్పి మురికి కాలువలన్నింటినీ అశుభ్రంగా ఉంచేస్తున్నారు. పొడికలు దిగిపోవటం, వచ్చిన డబ్బు కాంట్రాక్టర్ల పేరు మీద వాళ్ళు పరం చేసేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు. అందువలన విశాఖ నగరంలో ఇప్పుడైనా వర్షాలు తీవ్రతరం అవుతున్నటువంటి ఈ పరిస్థితులు మున్సిపల్ కార్పొరేషన్ నిద్రమత్తు వదిలి వెంటనే గడ్డలన్నింటిని పొడికలు తీయాలి అనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాలన్నిటికీ కూడా మునిగిపోకుండా తగిన యుద్ధ ప్రాతిక మీద చర్యలు చేపట్టాలనేటువంటిది కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు, కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. విద్యా వైద్యానికి జగన్ సర్కార్ పెద్దపీట, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. గిరిజన సంక్షేమాన్ని జగన్ సర్కార్ విస్మరిస్తోంది, మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఓరాన్. ఇరవై నాలుగున అప్పన్న స్వామికి తుది విడత చందన సమర్పణ, సన్నద్దమవుతున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.